రోజూ పరగడుపున వెల్లుల్లి నీళ్లు తాగితే కొలెస్ట్రాల్, గుండెపోటు, డయాబెటిస్ నుండి మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలు. శరీరాన్ని ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉంచడానికి మనం అనేక రకాల పానీయాలను తీసుకుంటాము. అయితే మీరు ఎప్పుడైనా గార్లిక్ వాటర్ తాగారా? అవును, మీరు సరిగ్గానే విన్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయ నీటిని తాగడం వల్ల శరీరం అనేక సమస్యల నుంచి బయటపడుతుంది. వెల్లుల్లి ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. న్యూట్రియెంట్స్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో చైనా పరిశోధకులు ఈ విషయాన్ని పేర్కొన్నారు. వెల్లుల్లిల్లో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాసిటిక్ కాకుండా విటమిన్ బి6, సి, ఫైబర్ మరియు మాంగనీస్ వంటి మూలకాలు వెల్లుల్లిలో ఉంటాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. అంతేకాదు దీనితో రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. కాబట్టి వెల్లుల్లి నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. వెల్లుల్లి నీరు ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెపోటును నివారిస్తుంది. అల్లిసిన్ అనే సమ్మేళనం ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇది గుండెను సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు గుండెపోటును కూడా నివారిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల శరీరంలో థ్రాంబోయింబోలిజం నిరోధిస్తుంది. దీనిలో శరీరంలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. వెల్లుల్లి రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. జీర్ణక్రియ. వెల్లుల్లి నీటిని తీసుకోవడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా స్థాయి, జీర్ణం మెయింటైన్ చేస్తుంది. ఏది తిన్నా అది బాగా జీర్ణమవుతుంది. ఇది విరేచనాలు, కడుపు తిమ్మిరి, నొప్పి, వాపు వంటి కడుపు సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. అధిక రక్తపోటు ఉపశమనం. దీనితో పాటు గార్లిక్ వాటర్ కూడా అధిక రక్తపోటు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే మూలకాలు సహజంగా రక్తాన్ని పలుచగా చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని నమలడం వల్ల లేదా గార్లిక్ వాటర్ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి నీరు మాక్రోఫేజెస్ మరియు లింఫోసైట్లను పెంచుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. మీరు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తినవచ్చు. ఇందులో ఉండే గుణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దీని కారణంగా శరీరం వ్యాధులు మరియు బ్యాక్టీరియాతో పోరాడటమే కాకుండా శరీరంలో హానికరమైన కాలుష్య ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. పీరియడ్స్ సమస్యలను నివారిస్తుంది. మీరు పీరియడ్స్ సమయంలో శరీరం మరియు కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తే మీరు ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీటిని తీసుకోవచ్చు. ఇది కడుపు నొప్పి మరియు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. జలుబు మరియు దగ్గు. వెల్లుల్లిలో యాంటీబయాటిక్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తెల్లవారుజామున వెల్లుల్లిపాయలను సేవిస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. షుగర్ మరియు కొవ్వు నష్టం. శరీరానికి శక్తిని అందించడానికి చక్కెర మరియు కొవ్వు, లిపిడ్లు అవసరమవుతాయి. అయితే వాటి అసమతుల్యత ధమనులు గట్టిపడటానికి దారితీస్తుంది. మధుమేహం మరియు కొవ్వు కాలేయ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితి మధుమేహం మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల వెల్లుల్లిని డైలీ డైట్లో చేర్చుకోవాలి. వెల్లుల్లి పొడి, పచ్చి వెల్లుల్లి, వెల్లుల్లి నూనె, వెల్లుల్లి సారం మరియు వెల్లుల్లి సప్లిమెంట్లు మీకు ప్రయోజనం చేకూరుస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. వెల్లుల్లి పరిమాణం పదార్థాలను బట్టి మారవచ్చు. గార్లిక్ వాటర్ తయారు చేయడం ఎలా? వెల్లుల్లి నీటిని తయారు చేయడానికి ముందుగా పాన్లో 1 గ్లాసు నీరు తీసుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద 3 నిమిషాలు ఉడకబెట్టండి. మరోవైపు 3-4 వెల్లుల్లి పాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా తురుము వేయండి. నీరు మరిగేటప్పుడు అందులో తరిగిన లేదా తురిమిన వెల్లుల్లి జోడించండి. కొంత సమయం తరువాత దానిని గ్యాస్ నుండి తీసివేసి చల్లబరచడానికి వదిలివేయండి. తరువాత ఈ నీటిని వడపోసి తాగవచ్చు. మీరు మీ అభిరుచికి అనుగుణంగా తేనె లేదా నల్ల మిరియాలు మరియు ఉప్పును ఉపయోగించవచ్చు.